నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. అసలు 4 రోజుల నుంచి ఏమాత్రం వర్షం తగ్గుతలేదు. నేను అనుకుంటున్నాను 1 గంట 2 గంటలని ఏమైనా తగ్గుతుందేమో అనుకుంటున్నాను, అస్సలు తగ్గట్లేదు. కానీ ఇలాంటి వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే మిద్దె తోటలల్లో కుండీలల్లో నీళ్ళు ఎక్కడ నిలుస్తాయో ఏమో అనుకొని ఒకసారి మధ్యలో ఒక 2-3 అవర్స్కి ఒకసారి అన్న పైకి వచ్చేసి కుండీలను అన్నిటిని చూసుకొని, పెద్ద కుండీలు ఉన్నాయనుకోండి ఆ నీళ్లు ఎక్కువ మనకు తీయనిక రాదు కదా, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఒక క్లాత్ ఆ కుండీలో వేసి బయటకు వదలాలి. వదిలినప్పుడు ఆ క్లాత్ ద్వారా నీళ్ళు అనేది కిందికి వెళ్ళిపోతాయి. అట్లా మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇంకా వర్షాకాలం వర్షం ఇష్టమే మొక్కలకు, కానీ నీళ్ళు ఎక్కువైనా కూడా కష్టమే. ఎందుకంటే ఎన్ను ఒకవేళ నీళ్లు తక్కువైతే ఒక 4 రోజులు బతుకుతుంది అంట మొక్క, కానీ నీళ్ళు ఎక్కువైతే మాత్రం చాలా తొందరగా చచ్చిపోతుంది అంట. అందుగురించి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మా మిద్దె తోటలో కూడా అన్ని పండ్లు ఇంచుమించుగా అన్ని హార్వెస్ట్కి వచ్చాయి. అందుట్లో సపోటా చాలా బాగున్నాయి. సపోటాలు అయితే అసలు ఈ వర్షానికి ఏమవుతుందంటే పండ్లన్నీ మొక్కల మీద ఉండేసి అవి వంగుతున్నాయి అన్నట్టు. అంటే వర్షం ఆగకుండా పడుతుంది కదా, అందుగురించి అనేసి అవి వంగిపోతున్నాయి. ఇంకా ఈ మొక్కకు కూడా నేను అన్ని కుండీలలాగానే తీసుకున్నాను. మామూలుగా పండ్ల మొక్కలకు ఏదైనా సరే నేనైతే 20-25 ఇంచులు తీసుకున్నాను. కానీ ఇంకా పెద్దది తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనకు ప్లేస్ ఎక్కువ ఉండి ప్లాస్టిక్ అయితే అలాంటివి తీసుకోవచ్చు. ఒక 20 ఇంచుల దాకా ఉంటుంది ఇది వచ్చేసి. మట్టి కూడా అంతే, నేను మిగతా అన్నీ ఎలా కలుపుకుంటానో అలానే కలుపుకున్నాను. ఒక 30% కోకోబిట్, ఒక 30% వెర్మి కంపోస్ట్, ఇంకో 30% మట్టి, ఇంకా 10% నీమ్ కేక్. ఎందుకంటే ఇవి ఇంచుమించుగా ఉండాలంటే 1% అనేది కొంచెం అటు ఇటు అయినా సరే కానీ ఈజీ అన్నట్టుగా నేను చెప్తాను. అలా కలుపుకున్నాను. మొక్క వచ్చేసి మాత్రం నేను ఏంటంటే ప్రతి పండ్ల మొక్క కూడా గ్రాఫ్టెడే తెచ్చుకుందాం. మన మిద్దెల మీద మాత్రము గ్రాఫ్టెడ్ ఉంటేనే పండ్లు వస్తాయి. అదే మామూలుగా గ్రాఫ్టెడ్ లేనివి అనుకోండి అవి పెద్దగా అయ్యి ఎప్పుడో వస్తాయి, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అందుగురించి గ్రాఫ్టెడ్ మొక్కలే తెచ్చుకోవాలి. గ్రాఫ్టెడ్ అంటే ఏం లేదండి, చాలామంది అడిగారు గ్రాఫ్టెడ్ అంటే ఏంటి అనేసి. మామూలుగా మనము విత్తనం ద్వారా పెంచిన మొక్క ఇంత సైజు అయింది అనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ చాలా పెద్దది అంటే పూత కాపు అంత మామూలుగా అది పండ్లు వచ్చే స్టేజ్లో ఉన్న మొక్కను పైన ఒక మండ అనేది కట్ చేస్తారు. కట్ చేసి ఈ చిన్న మొక్కకు జాయింట్ చేస్తారు. జాయింట్ చేసేసి మంచిగా వైర్తోటో వాళ్ళు కవర్తోటో చుట్టి పెట్టేస్తారు. చుట్టి పెట్టేసి ఇది జాయింట్ అయిపోతుంది. అప్పుడు మనకేమవుతుందంటే ఆ 15 మొక్కకు ఎలా పండ్లు వస్తాయో అట్లా వస్తాయి అన్నట్టు. దానినే గ్రాఫ్టెడ్ లేదా అంటు అని అంటారు. ఊర్లలో మనకు గుర్తుందో లేదో గన్నేరు మొక్కలకు అటు ఒకరింట్లో ఉంటే ఒకరము మట్టిలో ఇలా పెట్టేసి అంట్లని కట్టుకునేవాళ్ళం. వర్షాకాలం వచ్చేటప్పుడుకు ఒకరింట్లో ఉంటే ఇంకోళ్ళు తీసుకునేవాళ్ళు, గన్నేరు ఒకటి మల్లె ఒకటి అన్నీ అలా ఒక మాకు ఒక అంటు కట్టి ఇవ్వండి అని అలా అడిగేవాళ్ళు. అంట అంటే నాకు అది గుర్తుకొచ్చింది. ఇదైతేనేమో చిన్న మొక్కకు పెద్ద మొక్కను ఇలా కడతారు అన్నట్టు. ఇంకోటి మనం పండ్ల మొక్కలు కూడా అండి ఎప్పుడు కూడా ఎండలో పెట్టుకోవాలి. షేడ్ నెట్టి కింద కానీ ఎక్కడ పెట్టొద్దు. మనం మిద్దెలో కూడా అండి కొన్ని ప్లేస్లలో ఎక్కువ ఎండ ఉంటుంది, కొన్ని ప్లేస్లలో ఎండ తక్కువ ఉంటుంది. మనం చూసుకోవాలి, చూసుకొని ఎక్కడైతే బాగా ఎండ తాకుతుందో ఆ ప్లేస్లో పండ్ల మొక్కలు పెట్టుకోవాలి. మిగతా టమాటా పచ్చిమిర్చి కొంచెం ఎండ అంటే వాటికి సగం రోజు ఎండ తాకి సగం రోజు ఎండ తాకకుండా కూడా నడుస్తుంది. వీటికి ఎంత ఎక్కువ ఎండ ఉంటే పండ్లు కూడా అంత బాగా కాస్తాయి. సపోటా కట్ చేసినప్పుడు మనకు కొంచెం పాలలాగా వస్తే జిగురుగా ఉంటుంది, అది నార్మలే. సపోటా మొక్కకి చీడపీడలు చాలా తక్కువ వస్తాయి. వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే నీమాయిలు కానీ ఇంగువ ద్రావణం కానీ అన్ని మొక్కలకు చేసుకున్నట్టే వీటికి కూడా ఆకుల కింద నుంచి స్ప్రే చేసుకోవాలి. ఇంకా అవి రావు, రాకముందే మనం స్ప్రే చేసుకోవడం ఇంకా మంచిది. ఇంకా ఈ మొక్కకు కానీ ఏ మొక్కకైనా పండ్ల మొక్కలకి మనం 15 రోజులకు ఒకసారి బలాన్ని అయిన ఫుడ్ ఇవ్వాలి. ఏంటిదంటే ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ వేస్ట్ డీకంపోజర్ కానీ మస్టర్డ్ కేక్ కానీ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి కదా మనం
మనం చేసుకునేటువన్నీ కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ కానీ ఇలాంటివి ఏవైనా సరే గుప్పెడు గుప్పెడు అలా 15 రోజులకు ఒకసారి కొంచెం మట్టిని కదిలించుకుంటూ అన్ని మొక్కలకి ఏ పండ్ల మొక్కలకైనా సరే అలానే ఇచ్చుకుంటూ వెళ్తే కొంచెం పండ్లు అనేటివి బలంగా వస్తాయి అన్నట్టు ఎక్కువ వస్తాయి బలంగా వస్తాయి. ఇంకొక పని కూడా మనం చేసుకోవాలి మిద్దె తోటలలో ఏంటిది అని అంటే అది ప్రూనింగ్ చేసుకోవాలి. పండ్లన్నీ అయిపోయినాక అప్పుడు కాపు దేశ అయిపోతుంది కదా ఖాళీగా ఉంటుంది చెట్టు అప్పుడు ఏం చేయాలంటే కొంచెం చిగుర్లో ఎడ్జిలలో అన్నిటినీ ప్రూనింగ్ కట్ చేస్తే కొంచెం బుషిగా అవుతుంది. ఎక్స్ట్రా ఉన్నవి తీసేయడం వల్ల కూడా ఏమవుతుందంటే గాలి వెలుతురు ఇవన్నీ వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ మనం చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంటుంది. ఇంకంతే నేను తెచ్చినప్పుడు కూడా ఈ పండ్ల మొక్క సంవత్సరానికి ఇచ్చారు వాళ్ళు 1 ఇయర్దని చెప్పారు. 1 ఇయర్దని చెప్పినాక నేను తెచ్చినాక ఒక 6 నెలలకే మంచిగా పూత స్టార్ట్ అయిపోయి పండ్లు రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ మొక్క తెచ్చి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ నుంచి ఇయర్లీ 2 టైమ్స్ మంచిగా పండ్లు వస్తూనే ఉన్నాయి. కాకపోతే మనం పైన ఒక 6 మంత్స్కి ఒకసారి పైన ఒక 2 ఇంచులంత మట్టి అనేది తీస్తూ మళ్ళీ వేస్తూ ఉండాలి. ఎందుకంటే కుండి కదా మట్టి అంతా ఇలా వర్షాలు ఒక 5-6 రోజులు పడ్డాయి అనుకోండి అందులో ఉన్న బలమంతా వెళ్ళిపోతుంది నీళ్ళతోటి. కాబట్టి మనం కొత్త మట్టి వేసుకుంటూ ఈ జీవామృతాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ పురుగు రాకుండా చూసుకుంటే మనకు కావాల్సిన పండ్లన్నీ మొక్కలన్నీ ఇస్తాయి. సపోటా కాదు ఏ మొక్క అయినా ఇస్తుంది మనకు. సపోటా అని ఒక 2 రోజుల తర్వాత మాగుతాయి అన్నగానే తెంచాను నేను. ఎందుకనంటే చెట్టు మీద మాగుతే సప్పగా అయిపోతాయి అంటే ఇవి. అందుకనే ముందే తెంచేసుకొని మనం ఒక బియ్యం డబ్బాలో కానీ లేదంటే అట్టపెట్టెలో కానీ మంచిగా మాగినాక 2-3 రోజులకు మాగుతాయి. మాగినాక అప్పుడు మంచిగా మనం తినొచ్చు. ఇక మనం అన్ని మొక్కలు తెచ్చినప్పుడు ఒక వాటర్ క్యాబేజ్ మొక్కను కూడా తీసుకొచ్చాను. ప్రతిసారి నర్సరీకి వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను తీసుకుందామా వద్దా లేకుంటే ప్లేస్ లేదు కదా అనుకుంటాను కానీ ఈసారి మాత్రం పట్టుకొచ్చేసాను. అయితే ఈ మొక్క కోసం అని నేను ఏం చేశానంటే ఒకటి వేప మొద్దును ఇలాంటి మొద్దును తీసుకున్నాను చిన్నది. మొద్దు పైన కూడా ఏం చేశాను ఇది బ్లాక్ టబ్బు మనం 50 రూపీస్ టబ్ ఉంటుంది కదా విత్తనాలు అవన్నీ వేసుకున్న టబ్బు ఈ టబ్బుకి స్ప్రే చేశాను గోల్డ్ కలర్ స్ప్రే చేసేసాను. దీనికన్నా ముందు నాకేముండే అని అంటే ఇక్కడ ఒకటి మంచి టెర్రకోటది పాట్ ఇట్లా వెడల్పు ఉన్నది ఉంటుంది కదా అందుట్లో వాటర్ పోసి మొద్దు పైన పెట్టాలని ఉండే కానీ ఇంక ఇప్పుడు వెళ్ళలేదు. ఇది ప్రస్తుతానికి ఇందుట్లో పెడుతున్నాను. నెక్స్ట్ మాత్రం ఆ క్లే పాట్ తీసుకొచ్చి అందులో పెడతాను. అయితే ఈ మొక్క వచ్చేసి మనకు ఇలా ఉంటుంది ఈ వేర్లు అన్నట్టు ఇవన్నీ. అయితే ఈ వేర్లు మంచి నీళ్ళపైన ఆడుతూ ఉంటుంది. వాళ్ళకి అక్కడ కొంచెం చాలా రోజులు ఉన్నది కాబట్టి వాళ్ళు అంత క్లీన్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. లేదు అంటే మనం వాటర్లో వేస్తే మాత్రం నీట్గా ఉంటాయి ఈ వేర్లు. దీనికి బేబీ ప్లాంట్స్ కూడా ఇలా వస్తాయి పక్కల నుంచి ఇలా వచ్చేస్తాయి. ఇవన్నీ అవే మళ్ళీ కొత్త ప్లాంట్స్. ఒక్కటి పెట్టినాం అనుకోండి ఇవి అసలు ఇన్ని పుట్టలు పుట్టలుగా అయిపోతాయి. చాలా పెద్దగా అవుతుంది ఈ మొక్క అనేది. ఇంకా ఈ మొక్క పెట్టేటప్పుడు మనం వాటర్ను కూడా ఒక 10 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అనంటే మళ్ళీ అంత దోమలు కానీ అలాంటివి వస్తుంటాయి కాబట్టి 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న ఫిషెస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే ఒక 1/2 స్పూన్ అంత నూనె ఏదన్నా నూనె వేసినాం అనుకోండి కొంచెము గుడ్లు అనేది తక్కువ ఉంటాయి అంట పోతాయని కాదు కొంచెం దోమలు అనేది తక్కువ ఉంటాయి అంట అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా మెయిన్గా ఈ మొక్కకు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవి మనం మొక్కలు పెంచుకుంటాము ఎక్కువ అవుతుంది ఒకసారి కడిగినప్పుడు కానీ లేదంటే మనకు అసలు వద్దు అనుకున్నప్పుడు కానీ ఈ మొక్కను తీసుకుపోయి ఏడబడితే ఆడ అంటే మనం వాటర్ పోయే ప్లేస్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడేయొద్దు. ఎందుకంటే వాటర్ పోయే ప్లేస్లలో పడేసినాం అనుకో అది డ్రైనేజ్ పోతాయి కదా అందుట్లో ఇది ఇరుక్కుని ఆ వాటర్కి ఇది అక్కడ మొలిచేస్తుంది అంట పెద్ద పెద్దగా అయిపోతుంది అంట. అప్పుడు మనకు డ్రైనేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది మనకు వస్తుంది మన పక్కింటోళ్ళకి వస్తుంది మన కాలనీకి మన హైదరాబాద్కు మొత్తం ఎక్కడన్నా రావచ్చు అంత పెద్దగా పెరుగుతుంది తీయడం చాలా కష్టం. కాబట్టి మనం ఒకవేళ ఈ మొక్కను వద్దు అనుకుంటే మట్టిలో అయినా కలిపేయచ్చు లేదంటే మనం చేసిన కంపోస్ట్లో అయినా కూడా వేయొచ్చు. అంటే మనం ఒకసారి తెచ్చుకుంటే వద్దు అనుకోము కానీ పొరపాట్లు ఎప్పుడన్నా వద్దనుకున్నా లేకపోతే క్లీన్ చేసినప్పుడు చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని కూడా వాటర్లో అందుట్లో పోకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు ఎట్టిపోయి ఒక జాలి పెట్టాలి మనం అక్కడ పోసేటప్పుడు జాలి పెట్టేసి చిన్న బేబీ ప్లాంట్స్ కూడా అందులో నుంచి పోకుండా చూసుకోవాలి. ఇంకా దీంట్లో నుంచే విత్తనాలు కూడా వస్తాయంట కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు దీని వాటర్ని అక్కడ పోయొద్దు మనం మొక్కలకు పోసుకోవడమే బెటర్ ఇంకా ఎందుకంటే ఆ సీడ్స్ కానీ ఇవి కానీ అందుట్లోకి వెళ్ళిపోతే కష్టం కదా. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా ఎల్లో అవుతాయి ఈ వర్షాకాలంలోనే మాత్రమే ఇలా వస్తాయంట ఎల్లో కలర్ లీవ్స్ వస్తే వీటిని ఏం చేయాలంటే తీసేయాలి లీవ్స్ వరకు. అదే సమ్మర్లో అంత ఉండదు కానీ వర్షాకాలంలో మాత్రమే వస్తాయంట. అంటే నీళ్లు మరి ఎక్కువైతాయో మరి ఎందుకో అట్లా వస్తే మనకి ఇలానే పెద్ద ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా చేసుకొని కూడా ఇది కట్ చేసుకుంటే ఇలా ఫ్లవర్ వస్తుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఇంట్లో కూడా మంచిగా ఇండోర్ కూడా ఎప్పుడన్నా అంటే ఎక్కువ రోజులు కాదు
ఏదైనా పూజ చేసినప్పుడు కానీ ఏదైనా ప్లేట్లు పెట్టేసి కానీ కొన్ని వాటర్ పోసి అందుట్లో పెడితే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ప్లాంట్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుంటాయి కదా, అవి తీసేసి చిన్న చిన్న వాటిలల్లో పెట్టి పెట్టేసుకోవాలి. ఇక ఎంత తొందరగా పెరుగుతుందంట అంటే ఇది చాలా తొందరగా పెరుగుతుందంట ఈ మొక్క మాత్రం. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం పెడుతున్నాను. ఈ ఫిషెస్ కూడా అందుట్లో వేసేస్తాను, కొన్ని వాటర్ తీస్తాను ఫస్ట్ అయితే. దీనికి మట్టి అస్సలు అవసరం ఉండదు, ఓన్లీ వాటర్లోనే పెరిగే మొక్క ఇది, నీళ్ళల్లోనే పెరుగుతుంది మంచి చక్కగా. ఇంకా ఈ నెమలీలు కూడా మనం అప్పుడు తెచ్చుకున్నాను కదా, నేను మీకు చూపించాను కదా, అవే ఇక్కడ పెట్టాను. కాకపోతే వర్షం బాగుంటుంది, వర్షం అంతా అయిపోయినాక చక్కగా దీనికి ఒక ప్లేస్ చేసేసి మంచిగా ఇవన్నిటిని ఇంకా బాగా చేసి పెడతాను. ఇప్పుడు అసలు ఏంది 5 రోజుల నుంచి వర్షం, 5 6 రోజుల నుంచి వర్షం ఏమాత్రం తగ్గట్లేదు. నాకైతే మొత్తం పైననే ఉంటున్నాను, హాఫ్ అన్ అవర్ ఒకసారి వచ్చేసి ఏదో ఒకటి చెక్ చేసుకుంటూ పోకుంటూ చూసుకుంటూ ఉన్నాను. మొక్కలు వంగుతాయి కదా, వంగినప్పుడు చూసుకోవాలి, కర్రలు పెట్టి కట్టుకోవడం కానీ నీళ్లు నిలిచిన ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉన్నాను. మనము మంచి ఎరువులు ఇచ్చుకుంటే ఇలా వర్షాలు రాగానే పువ్వులు చూడండి ఎంత బాగా విచ్చుకుంటాయి. అసలు గులాబీలు కూడా ఇవి నాటువి, అందుకనే ఎక్కువ ఎక్కువ పువ్వులు వస్తున్నాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇది వైట్ కలరు. ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఇవి చూస్తే ఒక 10 దాకా 7 8 దాకా ఉన్నట్టున్నాయి పువ్వులన్నీ. ఇంకా వర్షానికి కొంచెం వంగినట్టుగా ఉన్నాయి, కానీ వర్షం ఇప్పుడే తగ్గింది. చల్లగాలి, ఈ పువ్వులు చాలా బాగా అనిపిస్తుంది పైన తిరుగుతూ ఉంటే. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.